రాజేంద్ర నగర్లోని పివి నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ ఆవరణలో నూతనంగా నిర్మించిన అధునాతన వెటర్నరీ క్లినికల్ కాంప్లెక్స్ ను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబిత ఇంద్రారెడ్డి కలిసి ప్రారంభించారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన అత్యాధునిక వైద్య పరికరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి శ్రీనివాస్ యాదవ్ రాష్ట్రం ఏర్పడిన 5 నెలల్లోనే పివి నరసింహారావు పేరుతో వెటర్నరీ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. నూతనంగా నిర్మించిన వెటర్నరీ క్లినికల్ కాంప్లెక్స్ లో మెడిసిన్, గైనకాలజీ, డయాగ్నోసిస్ ల్యాబ్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ అన్ని ఒకే భవనంలో విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. త్వరలో ఎండోస్కోపీ, స్కానింగ్, బ్లడ్ బ్యాంక్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. ఇతర రాష్ట్రాల విద్యార్థులను సైతం ఆకర్షించే విధంగా అత్యాధునిక పరికరాలతో కూడిన వెటర్నరీ క్లినికల్ కాంప్లెక్స్ ను ఏర్పాటు చేసిన ఘనత రాష్ట ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పారు. రానున్న రోజుల్లో పశు వైద్య రంగ నిపుణులు పరిశోధనలకు ఎంతో ప్రయోజనకారిగా మారుతుందని చెప్పారు. పశు వైద్యుల కొరతను అధిగమించేందుకు త్వరలో సిద్దిపేట, నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లో నూతనంగా వెటర్నరీ కళాశాలలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.